రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పది రూపాయల స్టాంప్ పేపర్పై మూడు పేజీలలో ఇవ్వాలని నిర్ణయించారు ఈ పట్టాలను వంశపారంపర్యంగా అనుభవించవచ్చు ఐదేళ్ల తర్వాత క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చకచకా సాగుతున్నాయి ఇరవై ఐదు లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్పై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది భూములను సేకరించి చదును చేయడం ప్లాటింగ్ మార్కింగ్ జరుగుతోంది లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం పది రూపాయల స్టాంప్ పేపర్పై ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి అందించనుంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి డాక్యుమెంట్లు ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పది రూపాయలు స్టాంప్ పేపర్ తొలి పేజీల్లో లబ్ధిదారుడి సమాచారంతో పాటు తహసీల్దార్ సంతకము ఉంటుంది రెండవ పేజీలో ఇంటి స్థలం సరిహద్దు వివరాలు తహసీల్దారు సంతకం ఉంటుంది మూడవ పేజీ ఫామ్ థర్టీ టూ ఏలో తొలత తహసీల్దారు లేదా ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేసి పాస్పోర్ట్ ఫోటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు తర్వాత లబ్ధిదారులు ఆమె ప్రతినిధి ఎడమ చేతి బొటనవేలు ముద్ర వేసి పాస్పోర్ట్ ఫోటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు స్టాంప్ పేపర్పై సాక్షి తహసీల్దార్ సంతకాలు చేస్తారు డాక్యుమెంట్ మూడు పేజీలను స్కానింగ్ చేసి రిజిస్టర్ కార్యాలయానికి పంపిస్తారు లబ్ధిదారుల పేరిట తహసీల్దార్లే రిజిస్ట్రేషన్ చేయిస్తారు ఈ ప్రక్రియపై చర్చించేందుకు రెవెన్యూ శాఖ మంగళవారం తహసీల్దార్లు రెవెన్యూ డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ నిర్వహించనుంది పది రూపాయల స్టాంప్ పేపర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఇంటి స్థలం పట్టా అని ఉంటుంది లబ్ధిదారులు ఇంటి స్థలాన్ని వంశపారంపరంగా అనుభవించవచ్చు అవసరాల నిమిత్తం ఇంటి స్థలాలు బ్యాంకులో ఎప్పుడైనా తనఖా పెట్టుకోవచ్చు అని పట్టాలో పేర్కొనున్నారు అవసరమైతే ఐదేళ్ల తర్వాత ఇంటి స్థలాన్ని విక్రయించుకోవచ్చు కొనుగోలు చేసుకోవచ్చు మంజూరు చేసిన స్థలంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి నివాస కట్టడాలను చేపట్టవచ్చు నవరత్నాల పథకాల వివరాలతో పాటు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కూడిన లోగోను ఇంటి స్థలం పట్టాపై ముద్రించారు